కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే మొఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి మొఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాని రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. పోని ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇదే కదా చేస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు? సిద్దిపేట హరీష్ రావు గారు వచ్చారు, బంగారు కొడంగల్ చేస్తానన్నాడు. అయిందా బంగారు కొడంగల్? పక్కనే ఉన్న కోసీకి బస్ డిపో ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇక కేటీఆర్ గారు చిన్న ధర ఏం చెప్పాడు? ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ను దత్తకు తీసుకుంటా సిరిసిల్లలాగా తయారు చేస్తానని చెప్పాడు కదా. మరి దత్తకు తీసుకున్నాడా? ఒక అభివృద్ధి పనైనా జరిగిందా? చిన్న దొర కాలి దొర కాలికి దెబ్బ తగులితే మెదడు పనిచేయటం లేదు, ఒక్క మాట కూడా గుర్తుండటం లేదు. అది ఈరోజు కొడంగల్ పరిస్థితి. ఒక్క అభివృద్ధి పనంటే ఒక్కటైనా జరిగిందా? కేసీఆర్ గారు 8 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకున్నట్టు మంత్రి, ఎందుకున్నట్టు మంత్రులు, ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు, ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? గాడిదలు గాయడానికా? డబ్బులు సంపాదించుకోవడానికా? మీకు సేవ చేయడానికి మీరు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? పోలీసులని పనులలాగా వాడుకుంటున్నారు, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం వాడుకుంటున్నారు, అడ్డొస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఉద్యోగాలుంటే ఉద్యోగాలు తీస్తున్నారు, లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. అది కదా ఈరోజు జరుగుతున్నది. ఒక్క కొడంగల్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారా? యావత్ తెలంగాణలో ఇదే జరుగుతుంది. కేసీఆర్ గారి పాలన దుర్మార్గపు పాలన. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సస్య శ్యామలంగా ఉన్నిందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రక్తం ఏరులై పారిస్తున్నాడు కేసీఆర్ గారు. నటి రోడ్డున లాయర్లను నరికి చంపేసినా పట్టించుకునే వాళ్ళు లేరు. ఆడవాళ్లకు గౌరవం ఎలాగో లేదు, రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం ఆడవాళ్లకు రక్షణ లేదు కదా, కనీసం చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. 6 ఏళ్ళు 10 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటే ఇక కేసీఆర్ గారు ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. మరి ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం ఎంతో చేశాడు. రుణమాఫీతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ పథకాలు ఏవీ లేవు. అన్ని పథకాలను బంధు పెట్టి 5,000 మాత్రం రైతు బంధు కింద ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. 5,000 ఇస్తే రైతులు కోటీశ్వర్లు అయిపోతారా? 5,000 ఇస్తే రైతులు కార్లలో తిరుగుతారా? రైతులంతా ఈరోజు అప్పులు పాలై 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కదా. వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? కానీ మనకున్నాడు కేసీఆర్ గారు. అసలు కౌలు రైతును రైతే కాదన్నాడు కదా, ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో రైతు నష్టపోతే ఒక వరదొచ్చో పురుగుపట్టో పంటంతా నష్టపోతే కనీసం ఆ పంట నష్టపరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణ సమాజానికి గౌరవం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే తెలంగాణ సమాజానికి అభిమానం ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవము, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్న అభిమానము, షర్మిలమ్మ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెలంగాణ బిడ్డనే పాలించాలని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు తప్ప రాజన్న బిడ్డ రాజ్యం వెళ్ళడానికి కాదన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నువ్వు ఆడబిడ్డ కదా, మా తెలంగాణ బిడ్డలు ఎప్పుడైనా
పుట్టింటికొచ్చినట్టు నీకు చీర పెట్టరు సారె పెట్టరు నిన్ను గుండెలో పెట్టి చూసుకుంటారు రాజన్న బిడ్డగా నీకు ఏ ఊరుకొచ్చినా కూడా పట్టడ అన్నం పెడతారు నీకు ఏదైనా కష్టం వస్తే పుట్టడు దుఃఖం వస్తే నీకు అండగా ఉంటారు కానీ ఈ గడ్డ మీద వచ్చి మీరు పార్టీ పెట్టి జెండా పార్తం అంటే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటారని నేను అనుకుంటలేను నేను ఇవాళ ఒక మాట సూటిగా శర్మిలమ్మని అడగదలుచుకున్నా అమ్మా జగన్ అన్న వదిలిన బాణం నీ రాష్ట్రంలో రాజ్యం ఏలుకో నీ అన్నతో పంచాయతీ ఉంటేదని అక్కడ చూసుకో ఇవాళ జగన్ అన్న కూడా చెప్పిండు నాకేం సంబంధం లేదు శర్మిలమ్మ అని మరి శర్మిలమ్మ పెట్టే కొత్త పార్టీకి జగన్ అన్న ఆశీర్వాదం లేకపోతే జగన్ అన్న ఆబోధం లేకపోతే నా అనుమానం నిజమైంది ఈ బాణం జగన్ అన్న వదిలిన బాణం కాదు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మూడోసారి కాడు ఇక్కడ ఉండే దళితులు గిరిజనులు రెడ్లు బలైన వర్గాలు ఇతర సామాజిక వర్గాలు అన్ని కూడా కేసీఆర్ దోపిడి మీద కేసీఆర్ కుటుంబ పాలన మీద కేటీఆర్ సంపాదించిన వేల కోట్ల సంపదను చూసి వంద మీటర్ల గోతి తీసి కేసీఆర్ ను పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇవాళ మా పాదయాత్రలలో దళితులు గిరిజనులు బలైన వర్గాలు వస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరులు వస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం శర్మిలమ్మ తప్ప ఇవాళ తెలంగాణ సమాజం కోసం వదిలిన రామబాణం కాదు రాజన్న బిడ్డ కాదు ఇవాళ నేను అడుగుతున్న శర్మిలమ్మని సూటిగా అమ్మా నువ్వు ఒకవేళ పొలిమేరులు దాటి తెలంగాణలో జెండా పాతాలంటే కృష్ణానది ఆవలి ఒడ్డున నిలబడి నువ్వు సమాధానం చెప్పాలి మీ నాయన మీ అన్న పెట్టిన పోతిరెడ్డిపాడు పక్కకు నువ్వు సమాధానం చెప్తావా సంగం బండ ద్వారా మా కృష్ణానది జలాలను కొల్లగొట్టే దాని మీద నీ విధానం ఏంది మా గోదావరి మీద గడుతున్న కాళేశ్వరం మీద నీ అన్న చేసిన ఫిర్యాదు ఏంది ఇవాళ పులిచింతలు కావచ్చు పోతిరెడ్డిపాడు కావచ్చు సంగం బండ ప్రాజెక్టు కావచ్చు ఇవాళ గోదావరి మీద తెలంగాణ కోసం కడుతున్న ప్రాజెక్టుల మీద మీ వైఖరి ఏందని నేను అడుగుతున్నా ఇవాళ నేను సూటిగా అడుగుతున్న శర్మిలమ్మను నిజంగా నేను తెలంగాణ బిడ్డల పక్షాన నిలబడడానికి రాజన్న రాజ్యం తేవాలనుకుంటే మొట్టమొదట మా తెలంగాణ ప్రజల జీవితాల మీద మా రైతుల జీవితాల మీద ముఖ్యంగా మా దక్షిణ తెలంగాణ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా రైతాంగ జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డిపాడు సంగం బండ రిజర్వాయర్ల మీద నువ్వు కోర్టులో కేసేసి కొట్లాడతావా ఒకవేళ నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టేది నిజమైతే కృష్ణానది జలాల మీద నీ వైఖరేందో స్పష్టతనివ్వాలి ఆనాడు తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే తెలంగాణ వద్దు సమైక్య రాష్ట్రం ముద్దు అని మీరు అన్నారు మీ కుటుంబం అన్నది కదా దీనికి చనిపోయిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు మొదట క్షమాపణ చెప్పాలి ఇవాళ మీరు చుట్టంగా రాండి మేము మీకు సార పెడతాం శీర పెడతాం రాజశేఖర రెడ్డి బిడ్డగా రాండి అర్ధరాత్రి నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మేము అండగా ఉంటాం రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణ సమాజంలో ఎవరికి కోపం లేదు వ్యతిరేకత లేదు ఆయన అంటే గౌరవం ఉంది ఆయన అంటే అభిమానం ఉంది కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్ మీద మాకెవరికి నమ్మకం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున కట్టబట్టుకొని నిలబడి కొట్లాడేదే జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఆయన సోదరిమణివైన శర్మిలమ్మ మా తెలంగాణ పక్కన నువ్వు నిలబడగలవా నీ అన్నం కాదని నేను అడుగుతున్నా ఇవాళ నీ అన్నం కాదని మా తెలంగాణ ప్రజల పక్షాన మీరు నిలబడి కొట్లాడే ధైర్యం చిత్తశుద్ధి మీకుందా ఒకవేళ మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు సంగం బండ కృష్ణానది జలాల మీద మీరు తక్షణమే న్యాయస్థానాలలో కొట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిని ఖండించాలి